సత్కరించడానికి గురి చేసిన మాజీ ముఖ్య అతిథి పూర్వ వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రముఖ అధ్యక్ష ఆచార్య డాక్టర్ కొలకలూరి ఎనోక్ సాధన సంస్థలం వారి బెంగుమైన ఆలోచనగా ఆహ్వానించి సరస్వతి పుత్ర అంతర్జాతీయ పర్యావరణ ప్రొఫెసర్ డాక్టర్ నిలయ గుర్తి గారిని కూడా ఆలోచిస్తున్నాం వెంకటమైన ఆలోచనగా ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమంలో ఆత్మీయంగా పాల్గొంటూ అమ్మంటే కావ్యాన్ని పరిచయం చేయాలని ఆలోచిస్తూ మూర్తి గారు చాలా సమయం తెలుసు ఆయనకి పర్యావరణం మీద చాలా ప్రేమ ఉంది. ఆయన మంచి కవిత్వం రాశాడు, మంచి కవిత్వం చాలా మందితో రాయించాడు, వాటికి బహుమతి ఇచ్చాడు, వాటినన్నింటినీ పుస్తకంగా వేశాడు, వాటిని ఇతర ఇంగ్లీష్లో వాటి మీద అనువాదం చేయించాడు. చెప్పువాడు పర్యావరణం మీద చూపించే ప్రేమని ప్రతిబింబంగా పూర్తిగా ఉన్నారు. అలూరి కొండాం గారు పర్యావరణంలో భాగమైనటువంటి ప్రముఖ భాగమైనటువంటి అవరికి ఆయుధాల పేషన్ని అందించేటటువంటి ఒక ఉద్యోగి. ఈ పర్యావరణం దృష్టితో పూర్తి గారు చేస్తున్న కృషికి పర్యావరణమే ప్రాణంగా నింపుకుంటున్న అందరి పుస్తకం గారికి ఇద్దరికి మైత్రి పొందడం అనేటువంటిది అద్భుతమైనటువంటి సన్నివేశం. బాలికలు ప్రేమిస్తూ ఉండే మూర్తి గారు రఘువేశ్వరరావు గారు చెట్టుని ప్రేమిస్తూనే తల్లిదండ్రులు కూడా బాగా ప్రేమించారు. నాకు మూర్తి గారు చాలా ఆత్మీయమైనటువంటి స్నేహితుడు. నేను ఎప్పుడు నాగపూర్ పోయినా అంబేద్కర్ సత్యజయంతి నాగపూర్ వారి విషయాలు వెళ్ళాను. సౌత్ సెంట్రల్ కల్చర్ సెంటర్ వాళ్ళు నాగపూర్లో పెట్టినటువంటి కవి సమ్మేళనానికి వాటికి వెళ్ళాను. ఇంకా తెలుగు సాహిత్య తరఫున జరిగినటువంటి కార్యక్రమాలకు వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు పూర్తి గారు చాలా ఆత్మీయుడు. ఆయన ఈ మధ్య నాగపూర్ నుంచి విదేశాలకు వెళ్ళినంత బాగానే ఆంధ్రప్రదేశానికి కూడా వస్తున్నాడు. ఆంధ్రప్రదేశంలో కూడా ఈ సంగీత చైతన్యానికి కారణం అవుతున్నాడు. హైదరాబాద్లో ఉండడం, విజయవాడలో ఉండడం ఈ కారణం వల్ల తను కోల్పోయినటువంటి ఆంధ్ర బంధువుల సాంగీత్యాన్ని పునర్పూరిగా గుర్తుకి రావడానికి జరిగినటువంటిది. ఆయన గుర్తుకి నాకు ఎప్పుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో చెప్పలేము, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చెప్పలేము, ఎన్ని పనులు చేస్తున్నాడో ఊహించలేము. ఇన్ని పనులు మొత్తం చెప్ప చేస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఇద్దరు సంపాదించడం కూడా కష్టం, అది చేశారు తిరగడమూ కష్టం. తిరుగుతూనే ఉంటే ఈ మంచి నిత్యచిన్న వయసులో చాలా సుఖాలు చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. మీరు బాగా పరిచయమైన ఒక గడ్డమైన యూపులో కూడా ఉంటాడు, గడ్డ పెట్టుకుని ఉంటాడు ఆయన ఎక్కువగా. ఆయన పేరు టీవీ సుధాకర్, దూరదర్శన్కి డైరెక్టర్గా ఉంటాడు ఆయన, న్యూస్ డైరెక్టర్. ఆయన కూడా 87 డిగ్రీలు ఉన్నాయి. ఆయన కూడా ఇది అనేది కాకుండా మన విషయం